గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ మణి మంత్రాలు మనము గత వీడియోలలో తెలుసుకున్నాం, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ పదాలు మాట్లాడాలని చెప్పేసి. ఈరోజున కొన్ని మనము అఫర్మేషన్స్ గురించి. అసలుకు మనీ అఫర్మేషన్స్ అనేటువంటివి ఏమిటి, ఈ యొక్క మనీ అఫర్మేషన్స్ను మనము ఏ విధంగా పలుకుతూ ఉండాలి. రెగ్యులర్గా మనము పదే పదే ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అదే మన మైండ్లో నిలబడిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరిస్తుంది. సో అది మనకు మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా అది రావడం జరుగుతుంటుంది. మనము ఏది కూడా కష్టం కాదు, ప్రతి ఒక్కటి కూడా మనం సులభం అని చెప్పేసి మనము సబ్కాన్షియస్ మైండ్కు తెలియచేయడం జరగాలి. అప్పుడే మన చేత సబ్కాన్షియస్ మైండ్ ఆ పనిని చేయించగలుగుతుంది. మనము మనలో శక్తి ఉంటుంది, మనలో అన్ని రకాలుగా తెలివితేటలు ఉంటాయి, కానీ సబ్కాన్షియస్ మైండ్లో మాత్రము నెగిటివ్ ఉంటే మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఏది కూడా సాధించలేవు. కాబట్టి ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి యొక్క నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసేయాలి, పాజిటివ్ని నింపాలి అని అంటే కనుక ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏది ప్రాక్టీస్ చేయాలి అని అంటే కనుక పాజిటివ్ అఫర్మేషన్స్ను ప్రాక్టీస్ చేయాలి. అంటే కనుక ధృవీకరించడం, నువ్వు కొన్నిటిని పర్టికులర్గా ధృవీకరించాలి. నాకు కారు కావాలి, నేను కారును కొంటున్నాను, నాకు కారు కొనడానికి యూనివర్స్ అనుమతి ఇచ్చింది, నేను కారులో తిరగడానికి యూనివర్స్ నాకు సహకరించింది. అంటే ఆల్రెడీ అన్నీ చేసేసినట్లు, నువ్వు ఆల్రెడీ అన్నీ చేసేసేసి అందులో లగ్జరీ లైఫ్ను అనుభవించినట్లు నువ్వు అవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్కు అందించాలి. నేను కారులో లగ్జరీగా తిరుగుతుంటాను, కారులో నా ఫ్యామిలీతో లగ్జరీగా తిరుగుతాను, నా భార్య బిడ్డలతో ఫ్యామిలీతో లగ్జరీగా కారులో నేను అన్ని ఊర్లను చుట్టి వస్తుంటాను, అందుకు సహకరించినటువంటి యూనివర్స్కు నేను థ్యాంక్స్. అంటే యూనివర్స్ అనేటువంటిది మనకు ప్రతి ఒక్కటి అందిస్తుందని చెప్తున్నాను. నీకు ఏది కావాలన్నా కూడా సర్వం యూనివర్స్ ఇస్తుంది, నువ్వు ఏది కోరుకున్నా కూడా యూనివర్స్ నీకు ఇస్తుంది. ఆ యూనివర్స్ ఇవ్వడానికి సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది పనిచేస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్కు కనెక్ట్ కావాలి. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుందో నువ్వు ఇంకా ఏది కోరుకున్నా కూడా నీ ముందు ఉంటుంది. ఇది సాధ్యపడదు అనేటువంటిది లేదు, ఇంకా ప్రతిదీ సాధ్యపడుతుంది. ఈరోజున ప్రపంచంలో మిలీనియర్స్ బిలీనియర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటి అర్థం ఏమిటి? వారందరిలోనూ సబ్కాన్షియస్ మైండ్ అనేటువంటిది పనిచేస్తుంది, పాజిటివ్ వేలో పనిచేస్తుంది, మనలో నెగిటివ్ వేలో అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా మనం పాజిటివ్ వేలో కనుక మనం ఆ సబ్కాన్షియస్ మైండ్ను మార్చుకున్నట్లయితే కనుక తప్పకుండా మనం సక్సెస్ సాధిస్తాం. మరి ఎలా మార్చుకోవాలి? ప్రతిరోజు అఫర్మేషన్స్ రాయాలి. నేను సిటీ హోండా కారును కొనడం జరిగింది, ఆ కారులో నా భార్య బిడ్డలతో స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాను. ఇది అఫర్మేషన్. నేను ఒక డూప్లెక్స్ హౌస్ను కట్టడం జరిగింది, ఆ ఇంట్లో దాదాపుగా 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఆ యొక్క బెడ్రూమ్స్లో నేను స్వేచ్ఛగా నివాసం ఉంటున్నాను, నా కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాను. ఇది అఫర్మేషన్. నేను నాకు ఇష్టమైనటువంటి యొక్క హోండా బైక్ను కొనడం జరిగింది, ఆ బైక్లో నేను స్వేచ్ఛగా విహరిస్తున్నాను. ఇది అఫర్మేషన్. అంటే నీకు ఏది కావాలనుకున్నావో అది అఫర్మేషన్, ఇంకోటి కొత్తదేం కాదు. నాకు ఇంటిని, తర్వాత సుఖమైనటువంటి యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి యూనివర్స్కు కృతజ్ఞతలు. ఈ కృతజ్ఞతలు భావం అనేటువంటిది, కృతజ్ఞతాభావం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పి తీరాలి. దీని గల కారణం ఏమిటంటే కనుక ఈ యొక్క కృతజ్ఞతాభావం అనేటువంటిది చెబితేనే యూనివర్స్ అనేటువంటిది నీకు యాక్టివ్ అవుతుంది. అంటే మనం కృతజ్ఞతాభావం మన ఫ్రెండ్స్ గురించి మనం ఏం చేస్తాం, మనం ఏదైనా మన ఫ్రెండ్స్ గురించి మనం ఏదైనా సహాయం పొందాం అనుకోండి, ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ అని చెప్తాం. అలాంటి థ్యాంక్స్ అనేటువంటిది మనం చెప్పుకోవాలి. కాబట్టి మనము యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పాలి. కారణం ఏమిటంటే యూనివర్స్ మనకు అంది ఇస్తోంది. నేను స్వేచ్ఛగా ఉండటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను యూనివర్స్ నాకు అందించింది.
నేను ఈ రోజున ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి యొక్క అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను యూనివర్స్ నాకు ఇచ్చింది. నువ్వు ఈ రోజున అలా ఉన్నావా అని కాదు, రేపొద్దున అలా ఉంటావు. ఈ రోజున నీకు సౌఖ్యంగా లేకపోవచ్చు, కానీ రేపొద్దున సౌఖ్యంగా ఉంటావు. పదే 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 ఈ యొక్క అఫర్మేషన్స్ను నువ్వు రాసుకోవాలి. నేను నా భార్య బిడ్డలతో ఊటీలో నదిలో స్టీమర్పై ప్రయాణిస్తూ ఉన్నాను. అంటే ఇంకా ఇక్కడ నేను నా భార్య బిడ్డలతో సముద్రంలో స్టీమర్లో ప్రయాణం చేస్తూ ఉన్నాను, చాలా ఆనందంగా గడుపుతున్నాను. ఇది అఫర్మేషన్. ఇలాంటి అఫర్మేషన్స్ అనేటువంటిది నువ్వు పదే పదే రాసుకోవాలి. నేను నా భార్య బిడ్డలతో విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నాను, ఎంతో ఆనందంగా ప్రయాణం చేస్తున్నాను. నేను బద్రీనాథ్ను చూసి బద్రీనాథ్కు వెళ్ళగలిగాను. అంటే అతను వెళ్ళలేకపోవచ్చేమో, అతని శరీరం సహకరించకపోవచ్చేమో, కానీ పదే పదే నేను బద్రీనాథ్ను దర్శనం చేసుకొని ఎంతో ఆనందించాను. ఇది ఎప్పుడైతే కనుక నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావో, ఖచ్చితంగా నువ్వు బద్రీనాథ్ను దర్శించుకోగలుగుతావు, ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. ఇలాంటి అఫర్మేషన్స్ అనేటువంటిది కోకగుల్లలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నువ్వు ఎప్పుడైతే కనుక బట్టి పట్టగలుగుతావో, ఎప్పుడైతే కనుక రాస్తూ పోతుండాలి. ఎలా రాస్తూ పోతుండాలి, ఎన్నిసార్లు రాస్తూ పోతుండాలి, అట్లీస్ట్ 41 రోజులు అన్న రాయాలి. నువ్వు ఎన్ని ఉంటాయో అన్ని అఫర్మేషన్స్ నువ్వు రాసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక అంకె ఉంటుంది, 3x36 లేకపోతే కనుక 5x55 లేకపోతే కనుక 55 రాయడము. 41 రోజుల కనుక మీరు రాసినా కూడా మీకు సక్సెస్ అవుతుంది. మీకు సక్సెస్ కానిదంటూ ఉండదు ఇందులో. ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయి తీరుతుంది. యూనివర్స్ నీకు ఖచ్చితంగా ఇస్తుంది, యూనివర్స్ ఇచ్చి తీరుతుంది. యూనివర్స్ అనేటువంటిది ఎవరిని కూడా మోసం చేసేటువంటిది కాదు, యూనివర్స్ అనేటువంటిది. సో ప్రతి ఒక్కటి కూడా మనం యూనివర్స్ నుంచే తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఈ యొక్క అఫర్మేషన్స్ ద్వారా నీ యొక్క పాజిటివ్ మైండ్లో నీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. అది కష్టమైన పద్ధతి కాదు. కాకపోతే కేవలము పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా ఆలోచించేటువంటి వాళ్ళను, సో అసలు నువ్వు ఊటికి ఎక్కడ వెళ్తావురా బా, వెళ్ళలేవు కరోనా ఉంది, సో ఇలాంటివి వద్దు. నువ్వు వెళ్ళి తీరుతావు, నువ్వు వెళ్ళే సమయానికి కరోనా వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఆలోచించేటువంటి పద్ధతులు, నీకు ఎవరైతే నెగిటివ్గా చెబుతున్నారో ఇది చేయలేవు చేయలేవు అని చెప్పేసి చెబుతున్నారో వాళ్ళకు దూరంగా ఉండు. వాళ్ళతో ఇంకా స్నేహం చేయొద్దు, దూరంగా ఉండు. ఎంతసేపున వాళ్ళని దూరం పెట్టేసేసాయి. నువ్వు పాజిటివ్గా అబ్బా అక్కడికి వెళ్ళాలా, అది చాలా బాగుంటుంది, అబ్బా బద్రీనాథ్కు వెళ్ళి తీరాల్సిందే, అది చాలా బాగుంటుంది, చూడిసి తీరాల్సిందే జీవితంలో ఒకసారైనా, అలాంటిది కోరుకో. ఖచ్చితంగా నువ్వు అలాంటి వాళ్ళతో జత చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కూడా నీ యొక్క అఫర్మేషన్స్ నెరవేరుతాయి. కాబట్టి అఫర్మేషన్స్ నెరవేరాలి అని అంటే కనుక ఖచ్చితంగా నువ్వు పాజిటివ్ వేలో వెళ్ళాలి. ప్రతి ఒక్కటి అఫర్మేషన్ నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటూ ఉండాలి. ఒక బుక్ పెట్టేసేసాయి, ప్రతిరోజు నీకు సంబంధించినటువంటి ఒక అఫర్మేషన్స్ను 41 రోజుల్లో నువ్వు ఎందుకు సక్సెస్ కాగలవు నేను చూస్తా. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అయ్యి తీరుతావు. ఓకేనా? సో తదుపరి ఇంకా మనీ మంత్రాలకు సంబంధించినటువంటి యొక్క ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని క్లాసెస్ని మనం చెప్పడం జరుగుతుంది. వాటి ద్వారా ఇంకా మీలో పాజిటివ్నెస్ అనేటువంటిది నేను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎవరికైనా మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఈ యొక్క మనీ మంత్రాలకు సంబంధించి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక, సో నేరుగా నన్ను స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి యొక్క నంబర్కు కాల్ చేస్తే కనుక నేను వాళ్ళకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు నేరుగా నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగానే మీరు ఎవరైనా సరే ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కనుక చాలామందిని సక్సెస్ బాటలు నడిపించడానికి ప్రయత్నం చేద్దాం. మనకు మీ నాతో పాటి మీరందరూ సుఖంగా ఆనందంగా పాజిటివ్ వేలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ యూనివర్స్.